हेलो माय डियर फ्रेंड्स, ఈ సెషన్ లో మనం మంచిర్యాల జిల్లా గురించి నేర్చుకోబోతున్నాం. ఇప్పటిదాకా మనం ఆదిలాబాద్ తో పాటు ఆసిఫాబాద్ జిల్లాల సమగ్ర విశేషాలను నేర్చుకోవడం జరిగింది. ఈ సెషన్ లో కంప్లీట్ గా 360 డిగ్రీస్ ఆఫ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్ ని గురించి నేర్చుకోబోతున్నాం. మంచిర్యాల జిల్లా, మంచిర్యాల యొక్క పాత పేరు గర్మిల్లా. చాలా చాలా ఇంపార్టెంట్, గర్మిల్లా అనేటటువంటిది మంచిర్యాల జిల్లా యొక్క పాత పేరు. అంటే మంచిర్యాల ప్రాంతం ప్రస్తుతం ఉన్నటువంటి మంచిర్యాల ప్రాంతానికి పాత పేరు గర్మిల్లా. ఇప్పుడు ఈ మంచిర్యాలలోనే గర్మిల్లా అనేది ఒక చిన్న స్ట్రీట్ లాగా, ఒక చిన్న వాడలాగా మారిపోయింది. అంటే మంచిర్యాల జిల్లా యొక్క లేదా మంచిర్యాల ప్రాంతం యొక్క పేరు ఏంటి అంటే గర్మిల్లా. మంచిర్యాల ఓల్డ్ నేమ్ అని రాస్తున్నాను, ఓల్డ్ నేమ్. మరి మంచిర్యాల కేవలం మహారాష్ట్రతో సరిహద్దు పంచుకుంటుంది. ఇట్స్ షేరింగ్ బౌండరీ విత్ ఓన్లీ వన్ స్టేట్, దట్ ఈస్ మహారాష్ట్ర. ఇంతకుముందు జిల్లాలు కూడా, ఆసిఫాబాద్, ఆదిలాబాద్ జిల్లాలు కూడా కేవలం మహారాష్ట్రతో మాత్రమే సరిహద్దు పంచుకుంటున్నాయి. ఇది ఐదు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. ఐదు జిల్లాలతో సరిహద్దు పంచుకుంటుంది. మరి ఆ జిల్లాలు ఏంటి? ఒకటి పీడిపిఎల్. పీడిపిఎల్ అంటే పెద్దపల్లి, షార్ట్కట్లో రాస్తున్నాను పీడిపిఎల్. ఇంకోటి జగిత్యాల్. ఇంకొకటి కేబీ ఆసిఫాబాద్. తర్వాత మనకి నిర్మల్, ఎన్ఆర్ఎంఎల్ నిర్మల్. చివరిగా జయశంకర్ భూపాలపల్లి. ఈ ఐదు జిల్లాలతో మంచిర్యాల జిల్లా సరిహద్దు పంచుకుంటుంది. మరి ఈ మంచిర్యాల జిల్లాలో మూడు నియోజకవర్గాలు ఉన్నాయి. 3 constituencies ఆర్ దేర్ ఇన్ మంచిర్యాల. దాంట్లో 2 నియోజకవర్గాలు అవి ఎస్సీకి రిజర్వ్ చేయబడ్డాయి. ఒకటి ఎమ్ఎన్సిఎల్ మంచిర్యాల, మొదటి నియోజకవర్గం మంచిర్యాల. ఇంకొకటి బెల్లంపల్లి, ఇది ఎస్సీకి రిజర్వ్ చేయబడింది, బెల్లంపల్లి బీపీఎల్. అదేవిధంగా సిహెచ్ఎన్ఆర్ అంటే చెన్నూరు అని రాస్తున్నాను, చెన్నూరు నియోజకవర్గం కూడా ఎస్సీకి రిజర్వ్ చేయబడింది. ఈ మంచిర్యాల జిల్లాలోనే స్టేట్ హైవే నెంబర్ వన్ అంటే మొదటి రాష్ట్ర రహదారి, స్టేట్ హైవే నెంబర్ వన్. ఇది ఎక్కడి నుంచి అండి? ఇది మనకి హైదరాబాద్ నుంచి రామగుండం లేదా ఆర్డిఎం రామగుండం, హైదరాబాద్ రామగుండం రోడ్. ఇది మంచిర్యాల జిల్లాలోని ఇందారం, గోదావరికని దాటిన తర్వాత, పెద్దపల్లి జిల్లాలోని గోదావరికని దాటిన తర్వాత ఇందారం దగ్గర ఎండ్ అవుతుంది. ఇందారం అనేటటువంటి గ్రామం వద్ద ఈ స్టేట్ హైవే నెంబర్ వన్ ఎండ్ అవుతుంది. దీని కిలోమీటర్లు 237 కిలోమీటర్లు. దీన్నే హైదరాబాద్ కరీంనగర్ రోడ్స్ అంటారు, హెచ్కేఆర్, హైదరాబాద్ కరీంనగర్ రోడ్ వేస్ అని పిలుస్తారు. ఓకే, అదేవిధంగా ఈ జిల్లాలోనే స్టేట్ హైవే నెంబర్ 63 ఇంతకుముందు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వచ్చింది. మరి ఇది ఎక్కడి నుంచి వెళ్తుంది? ఇది జగ్దల్పూర్, మహారాష్ట్రలోని జగ్దల్పూర్. తర్వాత చెన్నూరు, తర్వాత మంచిర్యాల, తర్వాత నిజామాబాద్, తర్వాత మహారాష్ట్ర. అంటే ఇది మనకి ఇటు మహారాష్ట్ర నుంచి మళ్ళీ మహారాష్ట్రకి కనెక్టివిటీ ఉంది ఈ స్టేట్ హైవే నెంబర్ 63. సో ఈ రెండు స్టేట్ హైవేలు చాలా ముఖ్యమైనటువంటి స్టేట్ హైవేలు ఈ జిల్లాలో. అంతేకాకుండా ఈ జిల్లాలో చాలా ఫేమస్, అంటే వేములవాడ చాళుక్యుల శాసనాలు బయటపడ్డాయి. శాసనాలు మరి ఎక్కడ బయటపడ్డాయి? వేములవాడ చాళుక్యుల శాసనాలు చెన్నూరు గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ వేములవాడ చాళుక్యుల యొక్క శాసనాలు బయటపడ్డాయి. అంతేకాకుండా
రాక్షస బల్లి శిలాజాలు శిలాజాలు ఫాజిల్స్ డైనోసారస్ ఫాజిల్స్ డైనోసారస్ ఫాజిల్స్ కూడా రాక్షస బల్లి శిలాజాలు కూడా చెన్నూరుకు దగ్గరలో ఉన్నటువంటి వేమనపల్లి ఇది సిడిపిఓ ఎగ్జామినేషన్లో వచ్చింది. ఇంతకుముందు ఇది ఒక టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి ఒక పరీక్షలో రావడం జరిగింది. రాక్షసపల్లి అవశేషాలు వేమనపల్లి చెన్నూరుకి దగ్గరగా ఉన్నటువంటి వేమనపల్లి అనేటటువంటి ప్రాంతంలో కూడా లభించాయి. వేములవాడ చాళుక్యుల యొక్క శాసనాలు చెన్నూరు గోదావరి పరివాహక ప్రాంతంలో లభించాయని చెప్పుకోవచ్చు. మరి ఈ మంచిర్యాల జిల్లాలో ముఖ్యమైనటువంటి వాగులు లేదా ముఖ్యమైనటువంటి నదులు, ముఖ్యమైన నది మనకి గోదావరి ముఖ్యమైనటువంటి నది. తర్వాత ప్రాణహిత నది. ఈ ప్రాణహిత నది మనకి ఇటు మంచిర్యాల అటువైపు మహారాష్ట్రలోని సిరోంచా మధ్య ప్రాంతం గుండా ఇది కాళేశ్వరం వైపు ప్రవహిస్తుంది. గోదావరి, ప్రాణహిత, తర్వాత చిన్న వాగులు కనుక చూస్తున్నట్టయితే వ్యాలీ వాగు, గుల్ల వాగు అనేటటువంటి వాగులు, చిన్న చిన్న స్ట్రీమ్స్, ఉపనదులు లాంటివి కూడా మనకి ఈ యొక్క మంచిర్యాల జిల్లాలో కనిపిస్తాయి. మరి మంచిర్యాల జిల్లాలో ప్రాజెక్టులు ఏంటి? సేమ్ మంచిర్యాల జిల్లాలో ప్రాజెక్టులు మనకి ర్యాలీ వాగు ప్రాజెక్ట్ ముల్కాల వద్ద ఉంది. తర్వాత గొల్లవాగు అనేటటువంటిది భీమారం, ఇది గురుపన్లో వచ్చింది. గొల్లవాగు అనేటటువంటిది భీమారం అనేటటువంటి ప్రాంతంలో ఉంది. అదేవిధంగా నీల్వాయి ప్రాజెక్టు ఇది నీల్వాయి దగ్గర ఉంది. అంతేకాకుండా పెదవాగు అనేటటువంటి ప్రాజెక్టు కూడా ఉంది. పెదవాగు. సో పెదవాగు ఇక్కడ కూడా పెదవాగు వస్తుందండి. ఇక్కడ కూడా నదులు లేదా స్ట్రీమ్స్ దాంట్లో కూడా పెదవాగు వస్తుంది. ఇవి మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ఇవేమో నదులు, ఇవేమో ప్రాజెక్టులు. ర్యాలీవాగు, ముల్కల, గొల్లవాగు, భీమారం గ్రూపంలో వచ్చింది. నీల్వాయి దగ్గర ఉంది. నీల్వాయి ప్రాజెక్టు, పెదవాగు ప్రాజెక్టు ఇవన్నీ కూడా మంచిర్యాల జిల్లాలోని ఫేమస్ ప్రాజెక్టుగా చెప్పవచ్చు. ఆ తర్వాత మరి మంచిర్యాల జిల్లా అనగానే కొంచెం ఇండస్ట్రీ పరంగా కొంచెం అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. మిగతా ప్రాంతాలతో పోల్చుకుంటే పాత ఆదిలాబాద్ జిల్లాతో కనుక పోల్చుకుంటే మంచిర్యాల ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా చెప్పవచ్చు. ఎందుకు అభివృద్ధి చెందిన ప్రాంతం అంటే ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు బొగ్గు, మెయిన్ ఇంపార్టెంట్ మినరల్స్ ఆర్ కోల్ అండ్ లైమ్ స్టోన్, అంటే సున్నపురాయి. ఓకే, కోల్ మరియు ఈ లైమ్ స్టోన్ కారణంగా అనేక రకాలైనటువంటి ఇండస్ట్రీస్ వెలిచాయి. ఇవి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఖనిజాలు, మినరల్స్. అంతేకాకుండా మరి ఇక్కడ పంటలు కూడా పండుతాయి. ముఖ్యమైన పంట వరి. ఇక్కడ పండేటటువంటి ముఖ్యమైనటువంటి పంటలు వరి మరియు పత్తి. గోదావరి పరివాహక ప్రాంతంలో వరి మరియు పత్తి పంటలు ఎక్కువగా పండుతాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్, ఇక్కడ ఏ రకమైనటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఇండస్ట్రీస్గా చాలా ముఖ్యంగా అభివృద్ధి చెందిన ప్రాంతం అని చెప్పుకున్నాము. మరి ఇక్కడ ముందుగా ఏసీసీ అనేటటువంటి సిమెంట్ కంపెనీ ఉండేది. 1958లో స్టార్ట్ అయింది ఇది. తెలంగాణలోనే మొట్టమొదటి సిమెంట్ ఫ్యాక్టరీ ఏసీసీ సిమెంట్ ఫ్యాక్టరీ. ఏసీసీ అంటే ఏంటంటే అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ. మంచిర్యాలలో ఉంది ఇది. అసోసియేటెడ్ సిమెంట్ కంపెనీ మనకి మంచిర్యాలలో ఉంది. దీన్ని ప్రస్తుతం మనం ఎంసీసీగా వ్యవహరిస్తున్నారు. మంచిర్యాల సిమెంట్ కంపెనీగా దీన్ని పిలుస్తున్నారు. అంతేకాకుండా దేవాపూర్లో కూడా సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. దేవాపూర్ సిమెంట్ ఫ్యాక్టరీతో పాటు అనేక రకాలైనటువంటి సిరామిక్స్ పైపులు, మనకి కన్స్ట్రక్షన్లలో వాడేటటువంటి పైపులు ఏదైతే ఉన్నాయో, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ఈ పైపుల ఫ్యాక్టరీస్ కూడా మనకి ఇక్కడ ఉన్నాయి. తర్వాత ఎస్టీపీపీ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ 1200 మెగావాట్స్కి మెగావాట్ల కరెంటు ఉత్పత్తి, విద్యుత్ ఉత్పత్తి
సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ వద్ద ఉంది. ఇది ఎక్కడ ఉందంటే ఇది జైపూర్ మంచిర్యాల నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి జైపూర్లో ఎస్టీపీపీ సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు, లేదా దీన్నే జైపూర్ థర్మల్ పవర్ ప్లాంట్ అంటారు. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మరి మంచిర్యాల జిల్లాలో ఎస్సీ జనాభా శాతం ఎక్కువగా గల జిల్లా మంచిర్యాల. ఎస్సీ జనాభా శాతం ఎందుకంటే మరి ఇక్కడ రెండు ఎస్సీ నియోజకవర్గాలు ఉన్నాయి, ఒకటి బెల్లంపల్లి మరియు చెన్నూరు. కాబట్టి ఎస్సీ యొక్క జనాభా శాతం అత్యధికంగా ఉన్నటువంటి జిల్లా మంచిర్యాల జిల్లా. ఈ మంచిర్యాల జిల్లాలోనే గోదావరి నది పరివాహక ప్రాంతాన్ని, గోదావరి నది, ఈ గోదావరి నదిని, గోదావరి నదిని ఇక్కడ గోదావరి నది ఉత్తరంగా ప్రవహిస్తుందండి. ఇక్కడ ఉత్తరంగా ప్రవహించును, ఉత్తరంగా ప్రవహిస్తుంది అంటే గోదావరి నది వాస్తవానికి ఎటు ప్రవహిస్తుందండి. అది గోదావరి నది ఇలా కనుక ఉంటే గోదావరి నది ఇది వెస్ట్ సైడ్ నుంచి ఇలా ఈస్ట్ సైడ్కు ప్రవహిస్తుంది, అంటే పడమర నుంచి తూర్పు ప్రవహిస్తుంది. కానీ ఈ చెన్నూరులో కొంత భాగం ఉత్తరంగా ప్రవహిస్తుంది, అందుకే గోదావరి నదిని చెన్నూరు వద్ద పంచకోశ ఉత్తర వాహిని అంటారు. పంచకోశ ఉత్తర వాహినిగా పిలుస్తారు ఇక్కడ చెన్నూరు వద్ద పంచకోశ ఉత్తర వాహినిగా పిలుస్తారు. ఇది చెన్నూరు, గుర్తుపెట్టుకోండి, ఇది చెన్నూరు వద్ద పిలుస్తారు, ఇలా చెన్నూరు వద్ద పిలుస్తారు. మరి ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి కొన్ని దర్శనీయ ప్రదేశాలు, మరి మీరు కనుక మంచిర్యాలకు వస్తే మరి మంచిర్యాల్లో ఏమేమి చూడడానికి వీలుగా ఉంటాయి, దర్శనీయ ప్రదేశాలు ఏంటి అనేది కూడా మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మరి ఇక్కడ సింగరేణి బొగ్గు ఉంది కాబట్టి సింగరేణి గనులు కూడా ఉన్నాయి. బెల్లంపల్లి, రామకృష్ణాపూర్, శ్రీరాంపూర్ ఏరియాలలో అనేక రకాలైనటువంటి బొగ్గు గనులు ఉన్నాయి. ఓపెన్ కాస్ట్ మైనింగ్ కూడా జరుగుతుంది. మరి ఇక్కడ ప్లేసెస్ ఆఫ్ విజిటింగ్, దర్శనీయ ప్రదేశాలు ఏంటి, దర్శనీయ ప్రదేశాలు మంచిర్యాల జిల్లాకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి దర్శనీయ ప్రదేశాలు, ఒకటి గూడెం అంటే ఇక్కడ సత్యనారాయణ స్వామి గారి ఆలయం గూడెం. దీన్నే రెండవ అన్నవరం అని ప్రసిద్ధి. ఇది గోదావరి నది ఒడ్డున లక్షెట్పేట మండలంలోని గూడెం అనేటటువంటి గ్రామంలో ఈ సత్యనారాయణ స్వామి ఆలయం ఉంది. అంతేకాకుండా గాంధారి ఖిల ఇది మందమరి మండలంలో గుట్ట వద్ద ఈ గాంధారి ఖిల అనేటటువంటిది ఉంది. ఇక్కడ గాంధారి జాతర కూడా జరుగుతుంది. అదేవిధంగా దండేపల్లి మండలంలో పెద్దయ్య దేవుడు లేదా పెద్దయ్య మరియు చిన్నయ్య దేవుని గుహలు గుహలు కేవ్స్ ఉన్నాయి. పెద్దయ్య చిన్నయ్య గుడి కేవ్స్ ఉన్నాయి. అంతేకాకుండా చిన్నయ్య దేవుడి గుట్ట అనేటటువంటి, ఇక్కడికే అంటే పెద్దయ్య చిన్నయ్య దగ్గరికి వెళ్ళేటప్పుడు ఇక్కడ చిన్నయ్య దేవుడి గుట్ట అనేటటువంటి ఒక ప్లేస్ కూడా ఉంది. ఆ విధంగా ఇంకొకటి బుగ్గ రాజేశ్వర స్వామి దేవాలయం బెల్లంపల్లి. ఇది బీపీఎల్ అంటే బెల్లంపల్లి అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మల్లన్న స్వామి దేవాలయం. మరి ఈ మల్లన్న స్వామి దేవాలయం చెన్నూరుకు దగ్గరగా ఉన్నటువంటి కత్తెరసాల అనేటటువంటి గ్రామంలో ఇక్కడ జాతర కూడా జరుగుతుంది. అదేవిధంగా గట్టు మల్లన్న స్వామి దేవాలయం చాలా ఫేమస్. ఇక్కడ వేలాల జాతర అంటారు. వేలాల అనేటటువంటి గ్రామంలో ఉంది గట్టు మల్లన్న దేవాలయం. వేలాల ఇది ఒక గుహలాగా ఉంటుంది. ఓకే, సో ఇవి ముఖ్యంగా దేవుళ్ళకి సంబంధించినటువంటి దర్శనీయ ప్రదేశాలు. మరి ఇంకా ఇక్కడ కృష్ణజింకల అభయారణ్యం. సో ఇది చాలా ఫేమస్. చెన్నూరు పరివాహక ప్రాంతంలో కృష్ణజింకల అభయారణ్యం ఉన్నది. ఇది
కోటపల్లి చెన్నూరుకు దగ్గరగా ఉన్నటువంటి కోటపల్లి అనేటటువంటి గ్రామంలో కృష్ణ జింకల అభయారణ్యం ఉంది. అంతే కాకుండా ప్రాణహిత అభయారణ్యం, ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటారు, ప్రాణహిత వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది కూడా మనకి ఈ చెన్నూరు పరివాహక ప్రాంతంలో ఉంది. అంతే కాకుండా గ్రూప్ 4లోనే ఇక్కడ వచ్చింది శివారం ముసల్లా, శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం. ఇక్కడ ఏంటంటే ముసళ్ళ సంరక్షణ కేంద్రం ఉంది, ఇక్కడ ముసళ్ళ సంరక్షణ కేంద్రం ఉంది. ఎక్కడంటే ఎల్మడుగు అంటారండి, ఎల్మడుగు శివారం దగ్గరగా ఉన్నటువంటి ఎల్మడుగు అనేటటువంటి ప్రాంతంలో ఈ శివారం వన్యప్రాణి సంరక్షణ కేంద్రం లేదా ముసళ్ళ అభయారణ్యం అనేటటువంటిది ఉన్నది. మరి ఇక్కడ జాతరలు, మరి జాతరలు ఇంతకుముందే చెప్పాను, గాంధారి జాతర, ఇక్కడ ముఖ్యమైన జాతర గాంధారి జాతర. గాంధారి జాతరతో పాటు కత్తెరసాల మల్లన్న స్వామి జాతర, ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా మల్లన్న స్వామి జాతర కత్తెరసాల, మల్లన్న స్వామి కత్తెరసాల. అదేవిధంగా వేలాల జాతర అని చెప్పుకున్నాం, వేలాల జాతర గట్టు మల్లన్న జాతర. అంతేకాకుండా లింగస్వామి జాతర కూడా ఫేమస్, లింగస్వామి జాతర. ఈ గాంధారి జాతరనే క్వారీ జాతర అని కూడా పిలుస్తారు, క్వారీ, ఎందుకంటే సిమెంట్ ఏసీసీ లేదా ఎంసీసీ కంపెనీ సిమెంట్ తీసేటటువంటి ప్రదేశంలో ఒక అరణ్యంలో ఒక అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, ఆ టెంపుల్ దగ్గర కూడా జాతర జరుగుతుంది. ఇది మంచిర్యాల జిల్లా యొక్క దర్శనీయ ప్రదేశాలు మరియు జాతరలు. మరి మంచిర్యాల జిల్లా కొంచెం పాత ఆదిలాబాద్ జిల్లాతో పోల్చుకుంటే విద్యాపరంగా కూడా అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం. మరి ఈ ప్రాంతం నుంచి కొంతమంది మేధావి వర్గం, కొంతమంది కవులు కూడా ఈ ప్రాంతానికి చెందినవారు ఉన్నారు, వర్ధమాన కవులు కూడా చాలామంది ఉన్నారు. మరి ముఖ్యమైనటువంటి కొంతమంది వ్యక్తుల పేర్లు కూడా ఒకసారి చూసుకుందాం. ఇక్కడ వానమామలై వరదాచార్యులు, ఓకే, వానమామలై వరదాచార్యులు. వాస్తవానికి వరదాచార్యులు మడికొండ, వరంగల్ జిల్లాలోని మడికొండ, కానీ ఈయన చెన్నూరులో ఉద్యోగం చేస్తూ స్థిరపడ్డారు. వానమామలై వరదాచార్యులు ఇక్కడ నుంచి చాలా వరకు రచనలు చేశారు. వానమామలై వరదాచార్యులు చెన్నూరులో స్థిరపడి ఇక్కడనే ఇల్లు కొనుక్కొని, ఇక్కడే ఉన్నారు చాలా రోజుల పాటు. ఆ తర్వాత ప్రొఫెసర్ కోదండరామ్, మీ అందరికీ తెలిసిందే కోదండరామ్ గురించి. ప్రొఫెసర్ కోదండరామ్ గారు మంచిర్యాల జిల్లావాసి, ఆయన పొలిటికల్ జేఏసీ చైర్మన్గా పనిచేశారు. అదేవిధంగా ముఖ్య ప్రస్తుత కాలంలో వార్తల విశ్లేషకులు, ఓకే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయన ఎమ్మెల్సీ కూడా, ప్రముఖ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా, నాగేశ్వరరావు ఈయన కూడా మంచిర్యాల జిల్లావాసి. అంతేకాకుండా మనం ఆదిలాబాద్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం కవ్వాల్ అభయారణ్యం అనేటటువంటిది మూడు జిల్లాల యొక్క జంక్చర్లో ఉందని చెప్పుకున్నాం. మరి ఈ కవ్వాల్ అనేటటువంటిది మంచిర్యాల జిల్లా జన్నారం అనేటటువంటి ప్రాంతంలో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటటువంటిది కూడా మరి ఉన్నది. అంటే కొంతవరకు మన నిర్మల్ జిల్లాలో, కొంతవరకు ఆదిలాబాద్ జిల్లాలో, కొంతవరకు మంచిర్యాల జిల్లాలో ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ అనేటటువంటిది ఉన్నది. మరి కవ్వాల్ టైగర్ రిజర్వ్ దేనికి దగ్గరలో ఉంది అంటే అది మంచిర్యాల జిల్లాలోని జన్నారం అనేటటువంటి ప్రాంతంలో ఉంది. జన్నారం అనేటటువంటి ప్రాంతం టేకు కలపకి చాలా ప్రసిద్ధిగా చెప్తారు. సో ఇదండి మంచిర్యాల జిల్లా యొక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సమగ్రంగా కొత్తగా అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మనం ఈ యొక్క మంచిర్యాల జిల్లా యొక్క ముఖ్యమైనటువంటి అంశాలని ఈ క్లాస్ ద్వారా చర్చించాము. మీకు అర్థమైందని ఆశిస్తూ థ్యాంక్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.